ఈసారి నీకు కొత్త టైప్ ఇస్తాడు టచ్చింగ్ కాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని చల్లదా నీకు? అదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారులో చింట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎద్దప్ప ఏమండి ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి, ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి, నీ మొగుడు వస్తే చచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వే ఉండరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావు అనుకున్న అనవసరంగా నా ఫుడ్ అంతా వేస్ట్ చేశాను. కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. ఇట్లు థియేటర్ యాజమాన్యం. మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అబ్బా, హనుమంతగాడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడురా. అవునన్నా, మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం, పెట్టల దూరంలో ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే, సినిమా ఎలా తీసాడు చూద్దాం. పదండి పదండి పదండి. అన్నా చూడన్న అవుతుంది. అన్నా మందు పట్టి ఇవ్వాలన్నా. అలాగే అన్నా, మా అందరికి దమ్ బిర్యానీ. అలాగే మరి పదన్న బైసా రోట్లకి అవనీరా. అన్న మాట అంటే మాటే. ఇంకోటి బెటరా చూడాలి. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు అడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం, ఇజ్జుడు కుటుంబ నియంత్రణ అప్పడం, ఇజ్జు శివ సూపర్ స్టార్ అప్పడం. చూసారా నేను కనిపెట్టినప్పుడు? ఏంట్రా ఇది చిల్లులు కరెక్ట్లాగా? నో, కంప్యూటర్ అడిది ఎక్స్పర్ట్ క్వాలిటీ. నో, రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేయరా. కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు పోరా. మరదే ఏడో తరగతి పాస్ అని చెప్పి దించుకోనంటే ఏంటని? లోపల అసలు డ్రైవర్ లేదు. డ్రైవర్ చేసుకోదా? పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారా దేవుడు. ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పడతా లేని ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబుల జంక్స్ కాదు, వేరే ఆట. కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది, ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటే అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా పాపయ్యమ్మతో ఆడుకుంటా. మీరే కాఫీలు టీలు బోర్నవీటాలు కూల్ డ్రింకులు డబ్బాలు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేం పుల్ల మజ్జిగ గంజి కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బాబా? మళ్ళీ ఒక వయ్యారం ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడం నాకు చెప్పు. మాట మాట్లాడుతున్నట్టే వాడితో నువ్వు సరసాలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. మాట్లాడాలి ప్రయత్నం చేయకు, చంపేస్తానంటే వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు. చాలా
పొన్నజా, అంత మాట నాకు నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట బాగుంది బావ. నివర్స, నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్ బావా. ఫూల్ మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావన కదా బ్రహ్మాండమైన జోకులు వేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే ముందు కదా అలాగే జోకులు వేస్తుంది. అంతే మరి. నమస్కారం. చాలా విన్నావు స్వామి. అప్రస్తుతం వచ్చిన పని భక్త. మా పెళ్ళై పదేళ్ళైనా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు స్వామి. మహాదృష్టాలం, మా దర్శనం చేసుకున్నారుగా. కామిదట పుడతార్ కాల్ భైరవ సంతుష్ట చేంజ్ నాగే బబ్లు. మహాదృష్ట పాలిక కపాలిక ఆవాహయామి. జై బోలాంబికే. దేవీ ప్రసాదం, నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది. నా సగం వేరే వాడు తింటే నీ బిడ్డకు తండ్రి వాడవుతాడు. అమ్మో, నేనే తింటాను. రేపు మోహినికి పూజలు చెయ్యాలి. ఒక 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి. మహాప్రసాదం. మహాప్రసాదం నీది కాదురా, నాది. 400 చూసి అబ్బా. అందుకే ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టరా. ఇది ఇలా దృష్టి ఎందుకు కలుగుతుంది? జై బాలాంబిక. ఇదేమిటి అర్చపండు చూపిస్తున్నావు? నేను అమరీష్ దోషాన్ని కాదు, నీ మొగుణ్ణి తచ్చేలా ఉన్నాను. నా మొహాన కాస్త కాఫీ కొట్టు, లేకపోతే నీ మొహాన బొట్టు ఫట్టు. ఇదేమిటి కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు? ఇంట్లో పాలు ఖాళీ, కాఫీ పొడి ఖాళీ, పంచదార ఖాళీ, అందుకే కప్పు ఖాళీ. 60 భద్రఖాళీ కింద 100. ఆ చేతితోటే నా మొహాన్ ఇంత టిఫిన్ తగలట్టు. సారీ, దానికి ఇంకో 100 కొట్టు. మహాద్రష్ట పాలిక కపాలిక, ఈ అమరీష్ దోషికి దోషలు పిండి కొనడానికి ఒక కొత్త గిరాకీ చూపించు. పూజకి పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే బాబు. అయ్యా, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళైందా నీకు అప్పించి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే ఏంటో గొడవ బాబు. పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పొచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి బాబు? 1 నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు బాబు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రాజాగారు, మీరా? ఎంతసేపు ఎందుకు వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే ఆడి దగ్గర అప్పని తీసుకున్నాడు రా. పెద్ద మనుషులు పట్టుకుని రావరు ఏంటావేంటి? కదా ఒడ్డు తగలిపి మొత్తం అంత ఏంద్రా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని కత్తిచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా బాకీ తీర్పు బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదు అనాలి. ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏమి ఇచ్చినా తీసుకుంటావా? చేతులు కట్టుకో నవ్వు. అయ్యో పిచ్చి శెట్టి గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి? మీ పిల్ల పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వెళ్తారండి. అబ్బాయి గారు, మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. కూర్చో కూర్చో. ఏటి గారమ్మా, ఏటి మల్లీడు సింబక్కలేడా? అవునయ్యా, ఎంతసేపు ఏదో బొరక ఎక్కడం లేదు. బడికి ఎగరం పెడుతున్నాడు యదవని. ఎలా యథా సన్నాసి బొత్తుగా భయం భక్తి లేకుండా పోతుంది? ఇదిగో బెత్తవరమ్మాయితో పెళ్లి చేయబడ్డావా? నవ్వట్లో ఎదవకనే మ్యాటర్ అంటే భయం లేకుండాను. అలా భయం లేకపోబట్టి బడికి ఎగనమని పెడుతున్నావు.
అయ్యోరు ఇదిగో పట్టుకోండి, వదిలితే ఏదో పారిపోతాడు, లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు ఎదవా. అదైనా వేసుకోరమ్మా. ఏంటి తవరు వేసుకోరా? నాకు అసలే సిగ్గు. చెప్పడానికే వేసుకోవడానికి. అవన్నీ నీకెందుకమ్మా? నువ్వు వెళితేలే నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏటో మా ఇద్దరు గోల, మా ఇద్దరు గోలని వేదమా? వెళ్ళి కూర్చోరా, ఇదంతా దీపంగా వచ్చింది, వెళ్ళి కూర్చో. వీడికి ఇంకేం పని లేదు, నా లంగోటే కావాల్సి వచ్చింది. ఏరా మీ అమ్మ బాగా తన్నిందా? మాస్టర్ అండి వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు. మీరు పెద్ద బుద్ధిమంతులు ఏట్రా, వాడిని ఎక్కిరిస్తున్నారు, నువ్వు లేవరా? ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు? ఎంతో ధైర్యవంతుడు సార్. ధైర్యవంతుడు చేయబడు, నువ్వు లేరా? తాజ్మహల్ ఎక్కడుంది? అది 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 వంగ వంగుంట కనిపిస్తుందా సార్? అది కనిపిస్తుంది. నువ్వు లేరా? తాజ్మహల్ ఎక్కడుంది? తాజ్మహల్ ఆగ్రాలో ఉన్నది. దాన్ని కట్టించిన వాడు షాజహాన్. అతని భార్య పేరు ముంతాజ్. ఆమె మీద ప్రేమతో తాజ్మహల్ కట్టించను. కరెక్ట్ గా చెప్పేశాడు వీడు. వేదవకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది, అందుకే వెళ్ళలేకపోతున్నాను. కూర్చో. నమస్కారం మాస్టర్. నమస్కారం. నమస్కారం. మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు. ఒరేయ్, ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి. ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతుందిరా. రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది. వెంకటేశ్వర్లా అవ్వా, హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను, ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు, హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నావు. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చారు గొడవలే? వెంకటేశ్వర్లా మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు టిక్కు టిక్కు. Take the gun. Yeah.